తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఊసరవల్లి లాంటోడు. సమయానుకూలంగా రంగులు మార్చడంలో ఆయనది అందివేసిన చెయ్యి. నిజాలు మాట్లాడే అలవాటు ఆయనకి లేదు. అందుకే గతంలో దివంగత నేత వైఎస్ఆర్ ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ నిజం చెప్తే తల వెయ్యి ముక్కలవుతుందని చంద్రబాబుకు మునిశాపం ఉందేమో అన్నారు. చంద్రబాబు కూడా ఎందుకొచ్చిన గొడవ అనుకుని నిజాల జోలికి పోరు, అబద్ధాలనే ఆయన నమ్ముకున్నాడు. ఆయనలో ఉన్న మరో అవలక్షణం ఏంటంటే తాను చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే పత్తాపారమని అనుకుంటాడు. అందుకే తాను చేసిన తప్పులను మర్చిపోయి ఎదుటివారి తప్పులను ఎత్తి చూపిస్తాడు. మరి నువ్వు చేసిందేంటి నాయనా అని అడిగితే ఆయనకు కోపం వస్తుంది. గట్టిగా నిలదీస్తే నా భార్యను అవమానించారని మీడియా ముందుకు వెళ్లి ఏడుస్తాడు. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోటాలో ముగ్గురు, ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ గెలిచినప్పటి నుంచి ఇక తాను సీఎం అయిపోయినట్లే, రేపో మాపో ప్రమాణ స్వీకారం చేయడమే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో 4 వైసీపీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయి టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారని వైసీపీ స్పష్టం చేసింది. ఆ 4 ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. ఒక్కొక్కరికి 15-20 కోట్లకు చంద్రబాబు కొన్నాడని సజ్జల ఆరోపించారు. ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనడం అమ్మడంలో చంద్రబాబు ఎక్స్పర్ట్. తను సీఎంగా ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొనుక్కున్నాడు. వారిలో 4 మంత్రి పదవులు కూడా ఇచ్చాడు. ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు నీతి వ్యాఖ్యలు చెప్తున్నాడు ఈ వృద్ధ పతివ్రత. చంద్రబాబు వైఖరి నచ్చక టీడీపీకి దూరంగా ఉంటున్న 4 టీడీపీ ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లిచ్చి కొన్నారు అని వైసీపీనే ప్రశ్నించారు చంద్రబాబు. ఆనాడు 23 ఎమ్మెల్యేలను నువ్వు ఎంత కొన్నావో, రీసెంట్ గా 4 ఎమ్మెల్యేలను ఎన్ని కోట్ల కొన్నావో ముందు నువ్వు చెప్పి ఆ తర్వాత జగన్ అడుగు చెప్తాడు అని సోషల్ మీడియాలో నెటిజన్లు చురకలంటిస్తున్నారు. తాను చేసిన లత్కోర్ పని గురించి మాట్లాడకుండా జగన్ను వేలెత్తి చూపిస్తున్న చంద్రబాబును చూసి జనం నవ్వుకుంటున్నారు.